నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వలోకాలను పాలించే ఆ దుర్గా పరమేశ్వరి దుష్ట శిక్షణ చేసేందుకు భూమిపై స్వయంభూగా ఆవిర్భవించింది. రాక్షస సంహారం చేసి ముల్లోకాలను రక్షించింది. శిష్ట రక్షణ కావించింది. నిత్య వరప్రదాయిని అయిన ఆ తల్లి భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతుంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో కర్ణాటకలోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. అంబికా ఆదిపరాశక్తి జగదంబికా ప్రణవస్వరూపిణి భ్రమరాంబికా ముక్తికారిణి నమస్తే 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 వశిష్ఠ మహర్షి స్వయంగా ప్రతిష్ఠించి అర్చించిన శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం అత్యంత వైభవోపేతంగా శోభిల్లుతోంది. ఆలయ ప్రాకార దిగువ భాగాన నందినీ నది ప్రవహిస్తూ ఒడ్డు నుంచి ఆలయాన్ని చూసేవారికి క్షీరసాగర మదనం జరుగుతున్నట్టు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆదిపరాశక్తి అఖిలాండేశ్వరి ముక్తికారిణి నీవేనమ్మా. ఆదిపరాశక్తి అఖిలాండేశ్వరి ముక్తికారిణి నీవేనమ్మా. అంబికా జగదాంబికా భ్రమరాంబికా త్రిపురాంతకా. అంబికా జగదాంబికా భ్రమరాంబికా త్రిపురాంతకా. అది పావన నందినీ నది పరీవాహిక ప్రాంతమైన దక్షిణ కర్ణాటకలోని కటీల్ గ్రామం. ప్రకృతి అందాలను తనలో ఇముడ్చుకుని సందర్శకులకు ఆధ్యాత్మిక చింతనను ద్విగుణీకృతం చేస్తూ నది ఒడ్డు నుంచి కనువిందు చేస్తున్న శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం అవధులు లేని అలౌకిక అనుభూతికి ఆలవాలం. ఈ దివ్యధామం మిగతా ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. నందినీ నది ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా ప్రవహిస్తూ అత్యంత సుందర దృశ్యంగా కనువిందు చేస్తుంది. బిరబిరా పరుగులు తీసే నందినీ నీటి ప్రవాహం ఆలయం సమీపంలో రెండుగా చీలిపోయి ఆలయం నుంచి ముందుకు సాగి అక్కడ సంగమమయ్యే దృశ్యం మనోహరంగా గోచరిస్తుంది. ఈ క్షేత్రం నది మధ్య భూభాగంలో ద్వీపంలో కొలువుతీరి ఉండటం వలన సందర్శకులు వింత అనుభూతికి లోనవుతారు. నది ఆవలి ఒడ్డు నుంచి దుర్గా పరమేశ్వరి ఆలయానికి వంతెన మార్గంలో చేరుకోవచ్చు. ఈ పరిసరాలలోని ప్రకృతిని ఆస్వాదిస్తూ భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయానికి చేరుకోవడానికి ముందు నదిలో స్నానాన్ని ఆచరించడం ఆనవాయితీ. ఇక్కడ స్నానం చేస్తే గంగాదేవి సంతోషిస్తుందని చెబుతారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి 15-16వ శతాబ్ద మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా శాసనాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఆలయ ధూప దీప నైవేద్యాల కోసం శ్రీకృష్ణదేవరాయలు మాన్యాలు కానుకలు ఇచ్చి తన భక్తిని చాటుకున్నారని తెలుస్తున్నది. అప్పటి మరాఠ్వాడా రాజు శివాజీ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి కానుకలు సమర్పించారని స్థానికులు చెబుతారు. స్థలపురాణాన్ని అనుసరించి ఈ స్వయంభూ అమ్మవారిని వశిష్ఠ మహర్షి తొలిగా ప్రతిష్ఠించారు. ద్రవిడ సంప్రదాయంలో నిర్మించిన ఈ పుణ్యధామంలోని ప్రాచీన మండపాలు శిల్ప సంపద భారతీయ సంస్కృతికి చిహ్నంగా నిలుస్తాయి. ఆనాటి కట్టడాల సాంకేతికత నేటికీ నిపుణులను అబ్బురపరుస్తూనే ఉంటుంది. సువిశాల ఆలయ ప్రాంతంలోని ప్రాకారాలు ధార్మికతను వివరిస్తుంటాయి. ఆలయంలోని మండప స్తంభాలపై చెక్కిన శిల్పాలు కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. పురాణ గాథలను అజరామరంగా నిలిచిపోయేందుకు ఈ శిల్ప సంపద ఉపకరిస్తుంది. ఆలయానికి 4 దిశలలో 4 రాజగోపురాలు విలక్షణంగా దర్శనమిస్తుంటాయి. వీటిని 4 దిక్కులకు ప్రతీకలుగా భావిస్తారు. కటీల్ అంటే మధ్య భూభాగమని ద్వీపమనే అర్థం ఉంది. కనుకనే ఈ ప్రాంతానికి కటీల్ అనే పేరు వచ్చింది.
అరుణాసురుడు అనే రాక్షసుడు తన తపస్శక్తితో సాధించిన వరాన్ని దుష్టచర్యలకు ఉపయోగించాడు. ఓర్పు సహనానికి మారుపేరైన భూమాతను కూడా బాధించాడు. ఆ పరమేశ్వరి ఆవిర్భవించి అతడిని సంహరించింది. బ్రహ్మదేవుని నుంచి 2 లేదా 4 కాళ్ల జీవుల నుంచి మరణం లేకుండా వరం పొందిన అరుణాసురుడు లోకకంటకుడుగా మారిపోయాడు. తారతమ్యాలు లేకుండా చిన్నారి నుంచి వృద్ధులను కూడా విడువక హింసించాడు. బ్రహ్మదేవుని వరంచేత బలవంతుడైన ఆ రాక్షసుడు దేవతలను సైతం భయపెట్టసాగాడు. రాక్షసుని హింసా ప్రవృత్తిని భరించలేక దేవతలు ఆ పరమేశ్వరుని ఆశ్రయించి వేడుకున్నారు. అత్యంత సుందరకన్యగా భూమిపైన ఆవిర్భవించిన పరమేశ్వరి తన అందచందాలతో రాక్షసుణ్ణి తికమకకు గురిచేసింది. ఆటపాటలతో రాక్షసుణ్ణి ఓడించింది. ఆ కన్య ఒక మాయాసుందరి అని గ్రహించిన రాక్షసుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కన్య రూపంలో ఉన్న ఆ పరమేశ్వరిని వధించేందుకు వెంటపడ్డాడు. రాక్షసుడు అలసిపోయేంతవరకు భూమండలం చుట్టూ ఆదిపరాశక్తి పరుగులు పెట్టించింది. కటిల్ ప్రాంతానికి చేరుకుని నది సమీపంలో ఓ శిలగా మారిపోయింది. పరమేశ్వరి అంతర్ధానం అయిపోవడంతో అరుణాసురుడు ఉక్రోషంతో ఆ శిలపై తన ఖడ్గంతో దాడి చేశాడు. ఆ శిలను మధ్యకు చీల్చాలని ప్రయత్నించాడు. ఆ మాయాకన్యకను వధించాలనే పట్టుదలతో శిల చుట్టూ కలిసి తిరుగుతూ ఘీంకారాలు చేశాడు. ఆ అరుపులకు భూమండలం దత్తరిల్లిపోయింది. ఈ క్రమంలో శిలకు సమీపంలో ఉన్న తేనెతుట్టను అరుణాసురుడు గమనించలేదు. రాక్షసుడి అరుపులకు భీతిల్లిన తేనెటీగలు అరుణాసురుడిపై దాడి చేసి ప్రాణం పోయేంతవరకు కాటువేసి చంపేశాయి. బ్రహ్మ నుంచి వరం కోరుకుని అరుణాసురుడు కోరి మరీ మృత్యువును తెచ్చుకున్నాడని కథనం ఉంది. సర్వదేవతల తేజముని వై ఆదిశక్తి వై పరాశక్తి వై దుష్ట శక్తులను సంహరించితివి, శిష్ట జనులను కాపాడితివి. ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి ముక్తికారిణి దుర్గా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో దుర్గా పరమేశ్వరితో పాటు వివిధ దేవతామూర్తుల ఉపాలయాలు దర్శనమిస్తాయి. ప్రదక్షిణ నేపథ్యంలో ఆ మూర్తులను భక్తులు శ్రద్ధతో అర్చించడం కనిపిస్తుంది. దుర్గా పరమేశ్వరి, జలదుర్గా అని స్థానికంగా పిలుచుకునే ఈ ఆదిపరాశక్తి గర్భాలయ శిఖరంపై 4 హస్తాలతో ప్రశాంత ముఖవర్చస్సుతో దర్శనమిస్తుంది. సింహవాహినిగా కొలువు తీరిన ఆ మూర్తి తన వాహనం సింహంతో పాటు మరో చిన్న సింహాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇటువంటి విశేషం మరే పరమేశ్వరి ఆలయంలోనూ కనిపించదు. ఆలయంలో నాగదేవతా విగ్రహాలు పూజలందుకుంటూ కనిపిస్తాయి. నాగపంచమి రోజు ఈ నాగదేవతలకు ప్రత్యేక ఉత్సవాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలు చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విరివిగా తరలివస్తారు. ఈ ఆలయంలో బ్రహ్మదేవునికి ప్రత్యేకంగా ఓ సన్నిధి నిర్మించారు. అరుణాసురుడికి వరం ప్రసాదించి ఆ పరమేశ్వరిని ఈ భూమికి రప్పించడంలో బ్రహ్మదేవుని పాత్ర కీలకం కనుక దేవీ ఆలయంలో బ్రహ్మకు సముచిత స్థానం కల్పించారు. భారతదేశంలో ఆధ్యాత్మికతకు లోటు లేదు. త్రిమూర్తులలో విష్ణు మహేశ్వరులకు ఇంచుమించు అన్ని గ్రామాలలో ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ విధాత అయిన బ్రహ్మదేవునికి మాత్రం ఆలయాలు చాలా పరిమితంగా ఉంటాయి. రాజస్థాన్లోని పుష్కర్, బార్మర్ ప్రాంతంలో శ్రీఖేశ్వర ఆలయం, తమిళనాడులోని తిరుపత్తూర్లో బ్రహ్మదేవుని ఆలయం వీటిలో చెప్పుకోదగ్గవి కాగా, కటిల్లోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో బ్రహ్మకు ప్రత్యేక సన్నిధి నిర్మించారు.
మహిమాన్విత శ్రీ జలదుర్గా పరమేశ్వరి ఆలయంలో హోమకుండం, తులసీకూట భక్తులకు శుభాలు కలగాలని ఆశీర్వదిస్తూ ఉంటాయి. వసంత మండపంలోని దీపాలంకరణ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టింది. దుర్గా పరమేశ్వరి ఆలయంలోకి ప్రవేశించగానే వెండి కవచంతో, అద్భుత శిల్పకళలతో వెలిగిపోతున్న ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దేవతారాజ్యం నుంచి భూమికి వారధిగా కనిపించే ఈ ధ్వజస్తంభం నుంచి సందర్శకులు ఆలయ ప్రదక్షిణ ప్రారంభిస్తారు. గర్భాలయం వెలుపలి భాగం వెండి తాపడంతో తేజరిల్లుతూ ఉంటుంది. అక్కడ దీపాలంకరణ సేవ కోసం గర్భాలయం నాలుగు వైపులా అంచెలంచెలుగా ప్రత్యేకంగా దీపాలరలు ఏర్పాటు చేశారు. విశేష కార్యక్రమాలలో దీపాలను వెలిగిస్తారు. ఈ సేవలో పాల్గొనేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. అతిపెద్దగా విస్తరించి ఉన్న తులసికోటను భక్తులు మంగళకరంగా భావిస్తుంటారు. ధర్మశాస్త్రగా పిలుచుకునే అయ్యప్పకు ఇక్కడ ఓ సన్నిధిని ఏర్పాటు చేశారు. భక్తులు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ మాసం మొత్తం పూలతో అలంకరించి తమ భక్తిని చాటుకుంటారు. అయ్యప్ప మాల ధరించిన స్వాములు నదిలో స్నానమాచరించి ఈ సన్నిధిలో పూజలు చేయటం ఆనవాయితీ. దక్షిణాభిముఖుడుగా వినాయకుడు సన్నిధి ఉంటుంది. దానికెదురుగా హోమగుండం ఉంటుంది. నిత్యం ఇక్కడ అనేక హోమాలు జరుగుతూ ఉంటాయి. నవగ్రహ దోష పీడితులు ఈ హోమతిలకాన్ని ధరిస్తే ఉపశమనం కలుగుతుందని విశ్వాసం. వసంత మండపంలో తేజోమయంగా విరాజిల్లుతున్న శ్రీ దుర్గా పరమేశ్వరి వెండి తాపడాలలో ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేయించారు. దీపాల వెలుగులో ప్రకాశవంతంగా అభయ వరదముద్రలో పీఠంపై దర్శనమిచ్చే ఆ శక్తి రెండు హస్తాలలో శంఖుచక్రాలు, రెండు హస్తాలు శుభానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. నాగరాజు పడగ విప్పి ఆ తల్లి శిరస్సుకు ఛత్రంగా విచ్చుకొని ఉంటాడు. చిరుమందహాసంతో ప్రశాంతంగా దీవెనలు అందించే ఆ మహాశక్తి స్వరూపిణి సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో శ్రీకన్యకను వర్ణించిన పోలికలన్నీ ఈ ప్రతిమలో ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కండ కుడుంబిని భూరి కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య గవర్దిని శైలసుతే భగవతి హేషితి కండ కుడుంబిని భూరి కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య గవర్దిని శైలసుతే సురవర వర్షిని దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిని హర్షరతే త్రిభువన పోషిణి శంగర తోషిణి కష్మల మోషిణి ఘోషరతే ధనుజని రోషిణి దితి సుత రోషిణి దుర్మద శోషిణి సింధు సుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య గవర్దిని శైలసుతే జగదంబ మదంబ కదంబ వన ప్రియ వాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్య గదే మధు మధురే మధు కైడబ భంజిని కైడబ భంజిని రాసరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య గవర్దిని శైలసుతే. ఆశ్రుతులను సత్వరమే అనుగ్రహించే ఈ దుర్గామాతకు నిత్యం అభిషేకం, తిరుమంజన సేవ, కుంకుమార్చన సేవలు నిర్వహిస్తారు. అమ్మవారికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం ఇక్కడి విశేషం. శ్రీ దుర్గా పరమేశ్వరి దర్శనానికి వచ్చే భక్తులు కొబ్బరి నీళ్లు, పచ్చి టెంకాయలను అమ్మవారికి సమర్పిస్తారు. నవరాత్రుల్లో ఈ తల్లిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా విరివిగా సందర్శకులు వస్తుంటారు. Thank you.
ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న దుర్గా పరమేశ్వరి ఆలయం సంస్కృతి కళలను సైతం అభివృద్ధి చేస్తుంది. విద్యా సంస్థలను నిర్వహిస్తూ సంస్కృత భాషా వ్యాప్తికి కృషి చేస్తుంది. వేదం, సంస్కృతం, ప్రాచ్య భాషలను బోధిస్తుంది. దుర్గా పరమేశ్వరి ఆలయం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా మానవ వనరుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. మానవ సేవయే మాధవ సేవానే నానుడికి అర్థం చెబుతోంది. యక్షగాన కళాకారులను ప్రోత్సహించేందుకు ఏడాది పొడవునా ఆలయ పరిసరాలలో యక్షగానం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తారు. కళాకారులు ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఆలయ ప్రాంగణ సమీపంలోని ఓ శిల వద్ద నిత్యం యక్షగాన కళాకారులు తమ కళను ప్రదర్శించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అమ్మవారు ఈ శిల క్రింద భాగాన ఉన్న పీఠంపై ఆసీనురాలై యక్షగాన కళను చూస్తుందని చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉద్యానవనం సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి పూల మొక్కల నుంచి సంగ్రహించిన పుష్పాలను దేవతామూర్తుల అలంకారానికి, అర్చనకు వినియోగిస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడం కోసం తులాభార సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. చైత్రమాసంలో విశేష పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా దుర్గాదేవికి అనేక వాహన సేవలు జరుగుతుంటాయి. ఆలయ ప్రాకారంలో రథోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. రథోత్సవంలో పాల్గొనేందుకు విద్యార్థులు, అనేక ప్రాంతాల గ్రామస్తులు పోటీ పడుతుంటారు. ఉగాది, కృష్ణాష్టమి, వినాయక చవితి, నాగపంచమి, శరన్నవరాత్రులు, దీపావళి వంటి పండుగలలో సందర్భోచితంగా ఆలయంలో ప్రత్యేక అలంకారాలు, ఉత్సవాలు జరుపుతుంటారు. ఆలయ ప్రాంగణంలో చిన్న నీటి కొలను ఉంటుంది. అమ్మవారి అభిషేకానికి ఈ కొలను నుంచే నీటిని వినియోగిస్తారు. ఈ కొలనులోని నీరు పవిత్రతకు మారుపేరు. ఈ కొలనులోకి నీరు నందిని నది నుంచి ఊట రూపంలో వచ్చి చేరుతుంది. సర్వమంగళ మాంగళ్యే సర్వార్థసాధికీ శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమో. శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే రైలు, విమాన, రోడ్డు మార్గంలో మంగళూరు చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కటీల్ గ్రామానికి చేరుకోవచ్చు. శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి. కార్తీక పూజ, పుష్పార్చన, మహాపూజ, అలంకార పూజ, రంగపూజ, సర్వసేవ, అన్నసేవ, మహాన్న సేవ, చండికాహోమం, త్రికాల పూజ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రాతకాలం 3 గంటలకు అభిషేక సేవ ప్రారంభమవుతుంది. ఉషఃకాల పూజ, ఎళనీరు అభిషేకం, పంచామృత అభిషేకం జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు మహాపూజ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు కుంకుమార్చన, దుర్గా నమస్కార సేవ, సహస్రనామార్చన సేవ, పుష్పాలంకార సేవ, రాత్రి 8 గంటలకు రంగపూజ నిర్వహిస్తారు. ఆలయ సందర్శకులకు ఇక్కడ ఉచిత అన్నప్రసాదం, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కర్ణాటకలోని కటీల్ శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయాన్ని వీక్షించాం కదా. మరో పుణ్యక్షేత్ర విశేషాలతో మళ్లీ తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.